49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం నిర్లక్ష్యం, రామప్ప ఆలయానికి శాపం, యునెస్కో గుర్తింపు రద్దయ్యే ప్రమాదం. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై సమిష్టి పోరు, నివారణ చికిత్సకు సర్కార్ ముందస్తు చర్యలు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు 24 మందితో కమిటీ, చైర్మన్గా ఎంపీ కేశవరావు ఉత్తర్వులు జారీ. వర్షాలకు తడిసి ముద్దయిన 10 లక్షల టన్నుల ధాన్యం, కేంద్రమే నష్టాన్ని భరించాలంటూ మిల్లర్ల డిమాండ్. కేంద్రీయ విద్యాలయాల్లో వేలాదిగా ఖాళీలు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయని మోదీ సర్కారు. ఆర్థిక సంక్షోభంలో చైనా బ్యాంకులు, దాచుకున్న నగదు ఇవ్వాలంటూ ఖాతాదారుల ఆందోళనలు. గత ఎండాకాలంలో విద్యుత్ కోతలకు బొగ్గు కరత కారణం కాదా? దేశంలోని అనేక రాష్ట్రాలు ఎదుర్కొన్న విద్యుత్ సంక్షోభం కావాలని సృష్టించిందేనా? దేశంలో బొగ్గు కొరత లేదన్న కేంద్రం ఎందుకు విదేశాల నుంచి బొగ్గు కొనాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చింది? అదానీ కంపెనీకి లాభం చేకూర్చేందుకే మోదీ సర్కార్ ఈ డ్రామా ఆడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. నిన్నటి వరకు పలు రాష్ట్రాల్లో బొగ్గు కొరత, ఫలితంగా విద్యుత్ కోతలు. కేంద్రం ఒత్తిడితో ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ బొగ్గు దిగుమతి చేసుకోక తప్పని సంకట స్థితి. సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని రాష్ట్రాలు వాదించినా దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ కేంద్రం ఇబ్బంది పెట్టింది. అయితే ఆ ఒత్తిడి వెనుక అసలు నిజం ఇప్పుడు బయటపడింది. బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంటు సాక్షిగా దేశంలో బొగ్గు కొరతే లేదంటూ ఒక్క ముక్కలో తెలిచేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి బొగ్గు ఉత్పత్తి పెరిగిందని స్పష్టం చేశారు. మరి ఎందుకోసం పలు రాష్ట్రాల్లో విద్యుత్ కొరతను సృష్టించారని, దాన్ని బూచిగా చూపి ఎందుకు అడ్డగోలు ధరకు బొగ్గు దిగుమతికి గేట్లెత్తారని కేంద్రంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎన్టీపీసీ బొగ్గు దిగుమతి కాంట్రాక్టుల్లో అదానీకి చెందిన కంపెనీయే లాభపడిందన్న వార్తలు గణాంకాలతో సహా బయటపడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. రాజ్యసభలో ఎంపీ సీఎం రమేష్ అడిగిన ప్రశ్నకు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిస్తూ కొన్ని లెక్కలు ప్రకటించారు. 2020-21లో దేశంలో 716.083 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యిందని, 2021-22లో 778.19 MTలకు పెరిగిందని సెలవిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే జూన్ 2022 నాటికి 204.8786 MTల బొగ్గు ఉత్పత్తి అయ్యిందని, గతేడాది ఇదే కాలానికి 156.11 MTల బొగ్గు మాత్రమే ఉత్పత్తి అయ్యిందని పోల్చి చూపారు. దీనికి తోడు ఎంపీ సీఎం రమేష్ కేంద్రాన్ని మరికొన్ని ప్రశ్నలు అడిగారు. దేశంలో బొగ్గు కొరత ఉందా, ఫలితంగా ఏదైనా రాష్ట్రం లేదా యూటీ బొగ్గు కొరత ఎదుర్కొందా అని ప్రశ్నించారు. అంతేకాకుండా 3 ఏళ్లలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గు ఎంత, బొగ్గు ఉత్పత్తి మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యలను పరిశీలించేందుకు కమిటీ వేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందా, ఆ చర్యలు ఫలితాలు ఇస్తున్నాయా వివరాలు తెలపాలంటూ కోరారు. కానీ కేంద్ర మంత్రి వీటిలో ఏ ఒక్కదానికి సమగ్రంగా సమాధానం ఇవ్వలేదు. కొరత లేదని చెప్పి ముక్తసరి సమాధానంతోనే సరిపెట్టారు. మరి కొరత లేనప్పుడు దిగుమతులెందుకు అన్న ప్రశ్నకు మాత్రం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నుంచి సమాధానం కరువైంది. బొగ్గు కొరత సమస్య నివారణకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం 76 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతికి ప్రణాళిక ఖరారు చేసిందన్న వార్తల మాటేమిటి? ప్రభుత్వ రంగంలో కోల్ ఇండియా లిమిటెడ్ 15 MTలు, ఎన్టీపీసీ, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ఉమ్మడిగా 23 MTలు దిగుమతి చేసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రాల విద్యుదుత్పత్తి కంపెనీలు, స్వతంత్ర విద్యుత్తు తయారీదారులు మరో 38 MTలు దిగుమతి చేసుకుంటున్నాయని మింటుపత్రిక రాసింది. దిగుమతి బొగ్గుతో తయారు చేసే విద్యుత్ ధరపై 2 కంపెనీలకైతే యూనిట్కు 50 నుండి 60 పైసలు, మిగతా వాటికైతే 50 నుండి 80 పైసలు పెరగవచ్చని కూడా ఆ పత్రిక ఒక అధికారిని ఊటంకిస్తూ రాసింది. సెప్టెంబర్ దాకా వేచి చూస్తే గాని సంక్షోభం సమసిందీ లేనిది చెప్పలేమని సదరు అధికారి వెల్లడించారు.
ఇందులో వింత ఏంటంటే జూన్ లో కోల్ ఇండియా చరిత్రలోనే ప్రప్రథమంగా 2.416 ఎంటీల బొగ్గు కోసం అంతర్జాతీయ టెండర్లు ఆహ్వానించడం. కొరత సంక్షోభం లేకపోతే మరి ఈ టెండర్ దేనికన్నది మాత్రం కేంద్రం చెప్పడం లేదు. జూన్ నెలకు ముందు విదేశాల నుంచి స్వల్పకాలిక మధ్యకాలిక అవసరాలకు బొగ్గు దిగుమతి చేసుకునేందుకు 2 అంతర్జాతీయ టెండర్లకు కోల్ ఇండియా బోర్డు అనుమతి మంజూరు చేసింది. మొదటి దానికి దేశాల పేర్లు సూచించారు, రెండో దానికి అదీ లేదు. అంటే ఏ దేశం నుంచి బొగ్గు దొరికితే ఆ దేశం నుంచి బొగ్గు కొనేయాలన్నమాట. అసలు కొరితే లేకపోతే ఈ హడావిడి దేనికి? అంతర్జాతీయ మార్కెట్లో ఉరుకులు పరుగులు ఎందుకు? May 18 విద్యుత్ శాఖ విద్యుత్ కంపెనీలకు ఓ తాఖీదు జారీ చేసింది. May 31లోగా 12 మిలియన్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవాలని, అలా చేస్తేనే June 15 నాటికి బొగ్గు అందుతుందని, లేదంటే కంపెనీలు అదనంగా 15% దిగుమతులకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది. అంతేకాదు, బొగ్గు సమస్యకు దిగుమతులే పరిష్కారమని కేంద్ర సర్కారు కొరడా జలిపించింది. ఈ దిగుమతులతో ఎవరికి లాభమంటే ప్రపంచ కుబేరుల జాబితాలో పైపైకి పోతున్న అదానీకే అని తెలుస్తోంది. దిగుమతుల వల్ల విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు 11% పెరిగినట్లు బ్లూంబెర్గ్ తెలిపింది. ఇందులో సింహభాగం అదానీ గ్రూప్దే. ప్రభుత్వ రంగం NTPC 20 MTల బొగ్గు దిగుమతి చేసుకుంటే అందులో 17.3 MTలు అదానీ కంపెనీనే సరఫరా చేసింది. కానీ దీనిపై అటు అదానీ గ్రూప్ కానీ ఇటు NTPC అధికారులు కానీ స్పందించలేదు. ఇక బొగ్గు దిగుమతి వల్ల అదానీ గ్రూప్ కు 2 రకాలుగా లాభం జరిగింది. 1 బొగ్గు కొనుగోలు, 2 అదానీ రేవుల ద్వారా బొగ్గు రవాణా కావడం. జూన్ త్రైమాసికంలో కంపెనీ బాగా లాభాలు ఆర్జించబోతున్నట్లు బ్లూంబెర్గ్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ డెనిస్ వోంగ్ పేర్కొన్నారు. విద్యుత్తు సంస్థలతో పకడ్బందీ కాంట్రాక్టర్ల ద్వారా ఆర్డర్ పట్టుకోగలిగే స్థితిలో ఉండడం, బలమైన రవాణా నెట్వర్క్ కలిగి ఉన్న కారణంగా ఇది సాధ్యమవుతోందని ఆమె వివరించారు. ఇక ఈ వేసవిలో జార్ఖండ్, పంజాబ్, ఒడిశా, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విద్యుత్ కోతలు ఎదుర్కొన్నాయి. బొగ్గు అందుబాటులో లేకపోవడంతో విద్యుత్ కోతలు విధించాయి. విద్యుత్తు కొరత 5.24 గిగావాట్ల నుంచి 10.77 గిగావాట్లకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం బొగ్గు కొరతే తప్ప మరొకటి కాదు. మరి ఈ కొరతను నివారించేందుకే రైళ్లను బొగ్గు రవాణాకు మళ్లించిన మాట నిజం కాదా? ఇవన్నీ రహస్యాలు కూడా కాదు. గత మే నెలలో ఢిల్లీ చరిత్రలో రికార్డు స్థాయిలో 6,194 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. ఏప్రిల్లో ఆ రికార్డు కూడా బద్దలై 6,197కు చేరుకుంది. ఇదంతా బొగ్గు కొరత కారణంగా ప్రణాళిక లేకపోవడం వల్ల తలెత్తిన సంక్షోభం. మరి కేంద్ర మంత్రి ఈ బాదరబందీ గురించి ఏమీ చెప్పకుండా అన్ని అడ్డంకులను చాప కిందకు తోసి సమస్య లేదని సమాధానం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రామప్ప ఆలయంపై కేంద్ర సర్కార్ వివక్ష చూపిస్తోంది. రామప్ప పక్కనే ఉన్న కామేశ్వర ఆలయం పునరుద్ధరణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గడువు దగ్గర పడుతున్నా పనులను పట్టించుకోవడం లేదు. దీంతో రామప్పకు దక్కిన యునెస్కో గుర్తింపు రద్దయ్యే ప్రమాదం నెలకొంది. ప్రపంచ వారసత్వ సంపదగా కాకతీయుల కాలం నాటి అపురూప కట్టడం రామప్పకు యునెస్కో ఇచ్చిన గుర్తింపు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్లక్ష్యంతో గుర్తింపు రద్దయ్యే గండం వచ్చింది. గత 7 జూలై 25 రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో రామప్ప దశ మారిపోతుందని అంతా భావించారు. అయితే 7 పూర్తయినా ఇప్పటికీ ఏం మారలేదు. యునెస్కో గుర్తింపు పొందినట్టు తెలిపే బోర్డులో ఒక టీ సెంటర్ తప్ప కొత్తగా ఆలయ పరిధిలో ASI చేసిందేమీ లేదు. యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్ అండ్ సైట్స్ చెప్పిన 9 లోపాలపై 2022 డిసెంబర్లో రివైజ్డ్ నివేదికను సమర్పించాలి. ఈలోపు ప్రధానాలయం పక్కనే ఉన్న కామేశ్వర ఆలయం ఆలయ సరిహద్దుల విస్తరణ పనులు పూర్తి చేయాలి. కానీ 7 పనుల్లో పూచిక పుల్ల కూడా ASI కలపలేదు. దీంతో మిగిలిన 5 నెలల్లో అయినా పనులు చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ASI విఫలమైతే రామప్పకు వచ్చిన ప్రతిష్టాత్మక గుర్తింపు రద్దయ్యే ప్రమాదం ఉన్నది. రామప్ప ఆలయానికి 100 మీటర్ల పరిధిలోని పరిసరాలు ASI పరిధిలోకి వస్తాయి.
ఇందులో ఏ నిర్మాణం చేపట్టాలన్నా ఆశాకే చేయాలి. రామప్ప ఆలయం పక్కనే ఉన్న కామేశ్వర ఆలయాన్ని కొన్నేళ్ల కిందట విప్పి శిల్పాలు రాతి స్తంభాలను ఆలయం చుట్టూ ఖాళీ స్థలంలో వేశారు. ఐకోమాస్ ప్రతినిధిగా వాసు పోషానందన్ 2019 సెప్టెంబర్ 25న రామప్పను సందర్శించినప్పుడే ఈ ఆలయాన్ని ఏడాదిలోగా పునర్నిర్మిస్తామని పురావస్తు శాఖ అధికారులు చెప్పారు. యునెస్కో గుర్తింపు ఇచ్చిన సందర్భంలోనూ కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించాలని యునెస్కో షరతు విధించింది. కానీ ఏడాదిగా ఎలాంటి పురోగతి లేదు. ఆ పక్కనే ఉన్న గొల్లగుడి, ఏకకూటాలయం, తదితర ఉప ఆలయాల పునరుద్ధరణ, ఆలయ ప్రహారీని 2024లోపు పునరుద్ధరించాల్సి ఉన్నది. యునెస్కో గుర్తింపు వచ్చాక ఆలయ పరిసరాల అభివృద్ధికి కేంద్రం నామమాత్రంగా 2.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఆలయం చుట్టూ లాన్, టీ, టిఫిన్ సెంటర్, ప్రహారీ పునర్నిర్మాణ పనులకు ఈ నిధుల్ని ఉపయోగించారు. కూలిపోయిన ప్రహారీని కొంతవరకు కట్టి మిగిలింది వదిలేశారు. లాన్లో గతంలో భక్తులు నడిచేందుకు వేసిన బండరనే తొలగించి కొత్త బండలు వేశారు. ఇక కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన స్వహస్తాలతో ప్రారంభించిన టీ టిఫిన్ సెంటర్ అయినా బాగుందా అంటే అదీ లేదు. ప్రారంభించిన ఒక్కరోజు మాత్రమే ఆ సెంటర్ నడిచింది. మరుసటి రోజు నుంచి దానికి తాళం వేసి ఉంటున్నదని స్థానికులు చెప్తున్నారు. ఏఎస్ఐ కేంద్రం చేసిన ఈ ఘనకార్యాలను కప్పిపుచ్చేందుకు వారి అనుకూల మీడియా వర్షాలతో రామప్ప దేవాలయం కురుస్తున్నదని, కామేశ్వరాలయ శిల్పాలు బురదలోనే పడి ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని కథనాలు ప్రచురించాయి. వాస్తవానికి రామప్ప గుడితో పాటు దాని 100 మీటర్ల పరిసరాల పునరుద్ధరణ, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఏఎస్ఐ బాధ్యత అనే విషయాన్ని ప్రస్తావించకుండా తప్పుదోవ పట్టించేలా కథనాలు వచ్చాయి. యునెస్కో గుర్తింపు రాగానే రామప్ప ఆలయ పరిసరాల్లో అభివృద్ధి పనుల కోసం 32 కోట్ల రూపాయలతో కేంద్రానికి ఏఎస్ఐ ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ఆలయాన్ని ప్రసాద్ స్కీమ్లో చేర్చి 50 కోట్ల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. అయితే ఆ నిధులు ఇప్పటిదాకా రాలేదు. యునెస్కో గుర్తింపును కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తున్నది. గుర్తింపు రావడానికి ముందు ఐకోమాస్ సూచనల మేరకు రామప్ప ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న 2 చిన్న దేవాలయాలను కూడా రామప్ప పరిధిలోకి తీసుకొచ్చింది. పర్యాటక అభివృద్ధికి రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ, నగర ప్రణాళిక, నీటిపారుదల శాఖల అధికారులు సభ్యులుగా ప్రభుత్వ పర్యాటక కార్యదర్శిని అధ్యక్షుడిగా నియమించింది. రామప్ప ఆలయ పరిసరాల్లోని చెరువు, కొండలు, అటవీ భూముల ప్రశాంతతను, సౌందర్యాన్ని, పవిత్రతను కాపాడడానికి రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, నగర అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పాలంపేట ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. ఆలయానికి తూర్పు వైపు నుంచి భక్తులు రావడానికి ఇటీవలే ఓ రోడ్డు సైతం నిర్మించింది. గుర్తింపుపై తుది ప్రకటన వచ్చిన వెంటనే తన పరిధిలోని పనులు పూర్తి చేసేందుకు ఇప్పటికే 100 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా కేంద్ర సర్కారు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మోదీ ప్రభుత్వం తీరు వల్ల రామప్పకు యునెస్కో గుర్తింపు ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. కేంద్రం ఇప్పటికైనా నిర్లక్ష్యం మాని కామేశ్వర ఆలయాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో అన్నపూర్ణ ఎవరంటే ముందుగా చెప్పుకునే పేరు తెలంగాణే. కరోనా కష్టకాలంలోనూ పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తోంది. 2.5 ఏండ్లుగా పేదల కడుపు నింపుతోంది. 2020 ఏప్రిల్ నుంచి తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఉచితంగా మొదలుపెట్టిన బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది నవంబర్ వరకు కొనసాగిస్తున్నది. దేశంలో వలస కార్మికులను, ప్రైవేటు టీచర్లను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. ప్రపంచాన్ని కరోనా కాటేసి 2.5 ఏండ్లైంది. లక్షలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డాయి. దేశమంతటా వ్యవసాయమూ కుదేలైన పరిస్థితి. ఈ దశలో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొన్న రాష్ట్రం తెలంగాణే. మహమ్మారి ముప్పిరిగి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాఘాటంగా రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తున్నది తెలంగాణే. కరోనా కష్టానికి రాష్ట్రంలోని ఏ ఒక్క పేద కుటుంబం కూడా ఆకలితో అలమటించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి చాలా కాలం ముందుగానే తెలంగాణ పేదలను కడుపులో పెట్టుకుని కాచుకోవాలని నిర్ణయించింది.
2020 ఏప్రిల్ నుంచి తెల్ల రేషన్ కార్డులున్న కుటుంబాలకు ఉచితంగా మొదలుపెట్టిన బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది నవంబర్ వరకు కొనసాగిస్తున్నది. ఇందుకోసం దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. మొత్తం 37 లక్షల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. ఇప్పటికే 15 లక్షల టన్నుల బియ్యం పంపిణీ చేసింది. ఈ నవంబర్ వరకు మరో 3 లక్షల టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నది. రాష్ట్రంలోని పేదలకే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ బతికేందుకు వచ్చిన వలస కార్మికుల ఆకలి కూడా తీర్చిన ఘనత సీఎం కేసీఆర్ది. వీరందరికీ 1 నెల 12 కేజీల ఉచిత బియ్యంతో పాటు 500 రూపాయల నగదు ఇచ్చారు. అంతేకాదు, ప్రైవేటు టీచర్లకు 3 నెలల పాటు 52.26 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక్కొక్కరికి 25 కేజీల సన్న బియ్యాన్ని అందించారు. వీటన్నింటికీ మించి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబానికి నెలకు 1500 రూపాయల చొప్పున 2 నెలలు ఆర్థిక సాయం చేశారు. ఇందుకోసం 2,454 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మరోవైపు రాష్ట్రంలోని పేదల్ని గుర్తించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి మనసు రావడం లేదు. రాష్ట్రంలో మొత్తం 90.50 లక్షల కార్డులు ఉన్నాయి. ఇందులో కేంద్రం గుర్తించి రేషన్ అందిస్తున్న కుటుంబాల సంఖ్య 53.58 లక్షలు మాత్రమే. మిగతా 37 లక్షల కుటుంబాల విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. ఈ 37 లక్షల కార్డులకు సంబంధించిన దాదాపు 90.83 లక్షల మంది పేదలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రేషన్ బియ్యం సరఫరా చేస్తున్నది. ఇటీవలే తాజాగా మరో 3.09 లక్షల కొత్త కార్డులను రాష్ట్రం మంజూరు చేసింది. దీనివల్ల మరో 8.65 లక్షల మంది పేదలకు ఉపశమనం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ఇంతగా కృషి చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ఛాన్స్ దొరికితే చాలు అన్నట్టుగా నిందలు వేయడానికి కాచుకూర్చున్నది. గత మే నెలలో సాంకేతిక కారణాల వల్ల బియ్యం పంపిణీ జరగలేదు. దీంతో అసలు పూర్తిగా పంపిణీయే చేయడం లేదంటూ ఆరోపణలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును చూసి సామాన్యులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. మారిషస్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అంతర్జాతీయ ఇంటర్నెట్పై ఇండియా నిఘాను వ్యతిరేకిస్తూ మారిషస్ టెలికాం సీఈఓ చేసిన వ్యాఖ్యలు సునామీని సృష్టించాయి. ఫలితంగా మారిషస్ ప్రధాని జగ్నాథ్ సర్కార్పై ఉచ్చు బిగుస్తోంది. హిందూ మహాసముద్ర ద్వీపరాజ్యమైన మారిషస్ చుట్టూ రాజకీయ సునామీ కమ్ముకు వస్తున్నది. అందులో పదే పదే భారత్ పేరు వినిపిస్తున్నది. పెగాసస్ దుమారంతో భారత ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదని ఈ తాజా వివాదం సూచిస్తున్నది. ప్రధాని ప్రవీణ్ జగ్నాథ్ సన్నిహితుడు మారిషస్ టెలికాం సీఈఓ షెర్రీ సింగ్ రాజీనామాతో ఇదంతా మొదలైంది. నా విలువలతో రాజీపడి కొనసాగలేకపోతున్నాను, అది నాకెప్పుడూ ఒక ప్రత్యామ్నాయం కానే కాదు అంటూ షెర్రీ సింగ్ బాంబు పీల్చారు. ఉద్యోగులకు ఇచ్చిన సందేశంలో ఆయన చేసిన ఆ ప్రకటన ఇప్పుడు మారిషస్ సర్కారుకు ఉచ్చు బిగుస్తున్నది. చినికి చినికి గాలివానలా మారుతున్న ఈ వివాదంలో భారత్ పాత్రపై ప్రశ్నలు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు అడుగున 13,500 కిలోమీటర్ల పొడవున వేసిన సౌత్ ఆఫ్రికా ఫార్ ఈస్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ దక్షిణాఫ్రికా, మారిషస్, రీయూనియన్, భారత్, మలేషియాలను ఇంటర్నెట్తో కలుపుతుంది. దాని ల్యాండింగ్ స్టేషన్ మారిషస్లోని నిషేధిత ప్రాంతమైన బాయిదు జకోతేలో ఉంటుంది. అక్కడికి ఒక భారతీయ టీంను అనుమతించమని ప్రధాని జగ్నాథ్ తనపై ఒత్తిడి తెచ్చారని షెర్రీ సింగ్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంటే నెట్ ట్రాఫిక్పై భారత్ తరపున నిఘాకు మారిషస్ ప్రధాని అనుమతించారని దీని సారాంశం. ఈ వివాదం వెలుగు చూడగానే ఆత్మరక్షణలో పడిన మారిషస్ ప్రధాని జగ్నాథ్ దర్యాప్తునకు ఆదేశించారు. మారిషస్ పరిణామాలపై భారత విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాక్షి గత వారం స్పందించారు. నెట్ ట్రాఫిక్ సంబంధించి పూర్తి వివరాలు తన వద్ద లేవన్నారు. మారిషస్ ప్రధాని చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ అది సరిపోతుందని అన్నారు. వివాదానికి తెరతీసిన మారిషస్ టెలికాం మాజీ సీఈఓ షెర్రీ సింగ్ మౌనదీక్షలోకి వెళ్లారు. దీనిపై మారిషస్ ప్రధాని జగ్నాథ్ మండిపడుతున్నారు. అగ్గిరాజేసి ఏమీ చెప్పకుండా ఉండిపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షెర్రీ సింగ్ వద్ద ఏవైనా సాక్ష్యాలుంటే పోలీసుల వద్ద బయటపెట్టొచ్చు కదా అంటున్నారు. అయితే తన ప్రమేయం ఉన్నా లేకున్నా రాజకీయ సునామీ తప్పదని షెర్రీ సింగ్ పేర్కొన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఈ వివాదంతో సంబంధం లేదని తేల్చి చెప్తూనే భారత సాంకేతికల బృందం నాయకుడు కేబుల్ నిఘా కోసం వచ్చారని స్పష్టం చేశారు. కేబుల్ నిఘాకు ఎందుకు అనుమతించారని అడిగితే ప్రధాని జగ్నాథ్ సర్వోన్నత నాయకుడని, ఆయన ఆదేశాలు పాటించక తప్పదని సమాధానమిచ్చారు.
కానీ తృతీయ పక్ష చేతుల్లోకి ప్రైవేట్ డేటా వెళ్లడం తాను ఆమోదించలేనని, అది నమ్మక ద్రోహమే అవుతుందని చెప్పారు. అటు మారిషస్ జాతీయ భద్రతా సలహాదారుగా భారతీయ ఐపీఎస్ అధికారి కుమరేషన్ ఇలంగో కొనసాగడంపై అక్కడి విపక్షాలు మండిపడుతున్నాయి. 2018లో భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగు అధిపతి పదవి కోసం పరిశీలించిన అధికారుల్లో ఇలంగో ఒకరు. శ్రీలంకలోని భారత హైకమిషన్లో పనిచేసిన ఆయన అధ్యక్షుడు మహింద రాజపక్స పదవీచ్యుతిలో కీలక పాత్ర నిర్వహించారని చెప్పుకుంటారు. అలాంటి వ్యక్తిని ఎందుకు మారిషస్ ఎన్ఎస్ఏగా నియమించారని అడిగితే భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకని ప్రధాని జగ్నాథ్ సమాధానమివ్వడం గమనార్హం.